శ్రీరామకృష్ణులకు అదర్సేన్ అనే భక్తుడు ఉండేవాడు. అతడు ఒక డిప్యూటీ మెజిస్ట్రేటు. కొన్ని సమయాల్లో అతడు తన పనుల్లో ఎంతగా అలసిపోయేవాడంటే శ్రీరామకృష్ణుల వద్దకు సాయంత్రం పూట రాగానే ఆ గదిలోని తివాచీ మీదే నిద్రలోకి జారుకునేవాడు. అదర్ ఇలా నిద్రపోవడం చూసి కొందరు విమర్శించేవారు. అప్పుడు వారితో గురుదేవులు ఇలా చెప్పేవారు, అసలు మీకు ఏం తెలుసు, ఇది జగజ్జనని ఆవాసం, ఇది శాంతిధామం, ప్రాపంచిక విషయాలు మాట్లాడకుండా అతడు నిద్రిస్తున్నాడు, అందులో తప్పేం లేదు, అయినప్పటికీ అటువంటి వారు కొంచెమైనా శాంతి పొందడం తథ్యం, రాత్రి 10 గంటలకు ఆలయ సింహద్వారం తలుపులు మూసివేసేలోపే గురుదేవులు అదర్ను నిద్రలేపి ఇంటికి పంపించేవారు. ఒకరోజు గురుదేవులను అదర్, మీకు ఏం శక్తులున్నాయి అని అడిగాడు. అందుకు ఆయన నవ్వి ఇలా అన్నారు, జగజ్జనని అనుగ్రహం వలన ఇతరులు భయపడి గౌరవించే డిప్యూటీ మెజిస్ట్రేట్లను జోకొట్టి నిద్రపుచ్చగలను అని.